Yeah. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna. So we are going to unboxing IQOO Z6 Pro. Let's see. चलिए देखते हैं कैसा है इसके अंदर। काफी बढ़िया दिया है बॉक्स। సో గాయ్స్ ఫస్ట్ మనం బాక్స్ అన్బాక్స్ చేసే ముందు దీని పైన ఉన్న స్పెసిఫికేషన్ చూద్దాం ఒకసారి, దీని ప్రైస్, ర్యామ్, సో ఇంటర్నల్ ఎక్సెట్రా. ఓకే, సో ఫ్రంట్ వచ్చేసి ఏం లేదు. సో బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ బ్రాండింగ్ అనిపిస్తుంది కదా, సో బ్రాండింగ్, సో బ్రాండింగ్ మోడల్ వచ్చేసి IQOO Z6 Pro. సో మనకి మేడ్ ఇన్ ఇండియా. సో యాక్చువల్గా ఇది ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ ఇది. సో 8GB ర్యామ్ ఉంది, 12GB ర్యామ్ ఉంది. సో దెన్ ఇంటర్నల్ వచ్చేసి మనకి 128GB ఉంది. ఓకే, ఇది కలర్ మీకు. ఓకే, దెన్ ఓపెన్ ద బాక్స్. సో గాయ్స్, యాజ్ యూ కెన్ సీ, చూసినట్టయితే మనకి ఇక్కడ మొబైల్ వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఏముందో చూద్దాం. ఈ ఐఎంఐ నెంబర్స్, దెన్ ఇన్సైడ్ మనకి పౌచ్ వచ్చింది, కేస్ వచ్చింది మనకి బ్యాక్ సైడ్ ప్రొటెక్షన్, దెన్ నార్మల్ మాన్యువల్ గైడ్స్. చూసినట్టయితే మనకి టైప్ సి కేబుల్ ఇచ్చినట్టున్నారు వీళ్ళు ఒకసారి. సో లెట్స్ బ్రేక్ ఇట్. టైప్ సి కేబుల్, దెన్ అడాప్టర్. అడాప్టర్ వచ్చేసి మనకి, సో గాయస్ మనకి ఛార్జర్ ఇది, ఇంటర్ఫేస్ ఇది. సో ఇక్కడ వివో ఫాస్ట్ ఛార్జర్ ఉంది కదా, సో IQOO యాక్చువల్గా వివోతో కొలాబ్ అయింది. సో ఇంకైనా ప్రాబ్లం వస్తే మీరు సర్వీస్ సెంటర్, IQOO ఉండదు, సో వివో సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మీరు దానికి ఏమైనా డ్యామేజ్ ఉంటే ఏమైనా ఉన్నా కానీ వివోలో చేయించుకోవాలి. సో బాక్స్లో వచ్చేసి మనకి సిమ్ ఇన్సర్ట్ టూల్ ఇచ్చినారు, ఇది పిన్ తెలుసు కదా. సో మనకు వచ్చింది మొత్తం ఛార్జర్, అడాప్టర్ వచ్చింది, ఫోన్ కేస్ అండ్ ఫోన్. సో లెట్స్ బ్రేక్ ఇట్. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మ్యాట్ ఫినిష్ ఉంది మనకి ఇది. సో ఫ్రంట్ చూసినట్టయితే ఉంది. సో ఒకసారి మనం కేస్ దీనికి యాడ్ చేద్దాం. పవర్ ఆన్ చేద్దాం ఒకసారి మనం. సో గాయస్ మనకి ఇది బూట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇది. సో సెటప్ తెలుసు కదా, సో లెట్స్ సీ హోమ్ పేజ్. సెటప్ మొత్తం అయిపోయినాక మనం హోమ్ పేజ్లోకి వెళ్దాం.